మీరు తీసుకోండి, మీరు ఎన్నెన్ని పదవులు ఇచ్చి ఈ రోజు వేదిక మీద కూర్చోగలిగేటటువంటి అవకాశం ఇచ్చారు మనకి, ఎన్నెన్ని అవకాశాలు ఇచ్చి మన గొంతు ప్రభుత్వానికి వినబడేట్టుగా చేశారో మనందరం ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. నేను చైతన్యం కావాలని కోరుతా ఉన్నాను, నినందించాలని కోరుతా ఉన్నాను, నేను నీకు తీసి అడగాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మరి అలాగనే ఎస్సీల సంగతి చూస్తే, ఎస్టీల సంగతి చూస్తే, చంద్రబాబు మాటలు వింటే నిజంగా మనకి రక్తం మరిగిపోతుంది. మనకి ఆయన అన్న మాట, ఎస్సీలుగా ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని చెప్పి ఆయన మనల్ని అవమానించారు. ఇక్కడ విచ్చేసిన దళిత సోదరులందరినీ నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ విచ్చేసినటువంటి గిరిజన సోదరి సోదరి మనందరినీ అడుగుతా ఉన్నా, నేను ఎస్సీ ఎస్టీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారు అన్నటువంటి చంద్రబాబు పక్కనైతే మరి అదే మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న రాజన్న దొర గారు ఈరోజు గిరిజనుల ముద్దు బిడ్డ. మరి అలాగనే మరొక నాయకురాలు పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు. మరి అలాగనే మరొక ఎంపీ గారు మాధవి గారు ఉన్నారు. చంద్రబాబు తన 5 సంవత్సరాల కాలంలో ఏ గిరిజనుడికి కూడా ఆయన క్యాబినెట్లోకి తీసుకోకపోతే, కానీ అదే మన నాయకుడు ఒక గిరిజన బిడ్డని ఉప ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నేను అవమానించిన చంద్రబాబు ఒక పక్క, నెత్తిని పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈసారి మనం చూపించాలా బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా సమైక్యంగా సమిష్టిగా మనం చూపించాలా. ఈసారి కొట్టాల దెబ్బ 2024లో కొట్టే దెబ్బకి చంద్రబాబు మరి హైదరాబాద్ నుంచి వచ్చే పరిస్థితి ఉండకూడదు. మరి ఇక్కడతో ఆయన రాజకీయ చరిత్రని మనం సమూలంగా మనం ఆపివేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నేను మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనకి పదవులు ఇచ్చారు, అవకాశాలు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుందాం, అక్కడితో మన అభివృద్ధి అయిపోతుందా, దాంతో మనందరం అభివృద్ధిలోకి వచ్చేస్తామా? మీరు ఒకసారి గమనించుకోండి, ఒకసారి చంద్రబాబు ఉన్నప్పుడు నిజంగా ఏ పేదవాడికైనా సరే మంచి జరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పేదవాడైనా సరే నిజంగా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాడా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అలాగనే చంద్రబాబు హయాంలో తీసుకుంటే మనకు ఒక చిన్న పెన్షన్ కావాలంటే, ఓ రేషన్ కార్డు కావాలంటే, ఓ హౌసింగ్ బిల్లు కావాలంటే, ఏ పథకమైనా కావాలి అంటే గ్రామాల్లో మన పరిస్థితి ఎలాగుండేది? ఆ జన్మభూమి కమిటీ సభ్యుడి దగ్గర వెళ్ళి చేయి కట్టుకొని నిలబడాలి, ఆ జన్మభూమి కమిటీ సభ్యుడి దగ్గర వెళ్ళి మోకాలు వేసి నిలబడాలి, ఓ పథకం కావాలి అంటే ఇంటి పైన జెండా కట్టాలి, ఓ సంక్షేమ పథకం మన ఇంటికి రావాలి అంటే వాళ్ళు పసుపు చొక్కా వేసుకొని తిరగాల. అనేక మార్లు ఆ జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరగనిదే వాడెవడూ కనికరించే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఏ చిన్న పనికైనా సరే మండల ఆఫీసుల చుట్టూ వెళ్ళి తిరగాల్సినటువంటి పరిస్థితి. ఒక స్కూల్ బాగుండేది కాదు, ఒక హాస్పిటల్ బాగుండేది కాదు, ఏది చూసుకున్నా సరే ప్రభుత్వం మీద ఆధారపడుతూ అలాగా పేదవాడు పేదవాడిగానే ఉండిపోయినటువంటి ఆ పరిస్థితులు ఉంటే, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వీధిలోకే సచివాలయం వచ్చింది, మన పిల్లోడే బ్రహ్మాండంగా చదివి సుమారుగా 150,000 ఉద్యోగాలు సచివాలయాల్లో ఇచ్చాం. మరి మనం పిలిస్తే పలుకుతా ఉన్నాడు సచివాలయ ఉద్యోగి. ఈరోజు మండల ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు, ఎవరి దగ్గర చేయి కట్టుకునే అవసరం లేదు, ఎవరి దగ్గర మోకాళ్ళు వేసే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే చాలు, మన వాలంటీరు మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి చక్కని చిరునవ్వుతో మన చేతిలో సంక్షేమ పథకాన్ని పెట్టేటటువంటి మనసున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జన్మభూమి కమిటీలని మన మీద స్వారీ చేసే చంద్రబాబు మనస్తత్వం ఎక్కడా? సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను.
ఈరోజు ఈ ప్రభుత్వ పథకాలు ఎవరికి వస్తా ఉన్నాయి? బీసీలే కదా అత్యధికంగా, ఎస్సీలే కదా అత్యధికంగా, ఎస్టీలే కదా అత్యధికంగా, మైనారిటీలే కదా అత్యధికంగా, ఈబీసీలే కదా అత్యధికంగా. ప్రతి పేదవాడికి కులం చూడలేదు మనం, మతం చూడలేదు మనం, రాజకీయాలు చూడలేదు మనం, వర్గాలు చూడలేదు మనం. పేదవాడు అయితే చాలు, వాడి ఇంటికే సంక్షేమ పథకాలు పంపించినటువంటి ఘనత మన జగనన్నదని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నేను గమనించమని కోరుతా ఉన్నాను. నేను ఎక్కడైతే పేదవాడు తన కాళ్ళ మీద నిలబడగలుగుతాడు, ఎక్కడైతే పేదవాడు ఎవరి దగ్గర కూడా చేయి చాచే అవసరం ఉండదు, ఎక్కడైతే పేదవాడు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాడు, ఎక్కడైతే పేదవాడు ఉన్నత చదువులు చదువుకోగలుగుతాడు, ఎక్కడైతే పేదవాడు తన సొంత ఇంటిలోనే ఉండగలుగుతాడు, అది జగనన్న సంక్షేమ రాజ్యంలోనే సాధ్యమైందని, జగనన్న ప్రభుత్వంలోనే ఈ బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాధ్యమైందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను.